నమస్కారం, నా పేరు శివ, అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో అమ్మఒడికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మీకు చెప్పబోతానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మంది తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టన్ ఆర్డర్ చేయండి. అని లేకుండా లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ లెగితే కనుక, సో చాలామంది ఇంతకుముందు అమ్మఒడికి సంబంధించిన లిస్ట్ అనేది, అంటే కొంతమంది మాకు ఫస్ట్ క్లాస్ కనబడలేదు, కొంతమంది థర్డ్ క్లాస్ కనబడలేదు, కొంతమంది నైన్త్ క్లాస్ కనబడలేదు, ఇట్లా చాలామంది కామెంట్లో కామెంట్ చేశారు. సో అట్లాగే చాలామంది ఎన్పిఎస్ఐకి లింక్ చేసుకోలేదు, ఓకేనా, వాళ్ళ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, అట్లాగే చాలామంది రీవెరిఫికేషన్లకి వెళ్ళిపోయాయి. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడాను చాలామంది ఎన్పిఎస్ఐకి లింక్ చేసుకున్నారు, అట్లాగే రీవెరిఫికేషన్ లిస్టులో కూడా వాళ్ళు, అంటే వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకుని మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన ఒక మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్ టు డేట్ లిస్ట్ అనేది మళ్ళీ వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో అది ఏ విధంగా చూడాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ లిస్ట్ అనేది అప్డేట్ చేశారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే చాలామంది ఎన్పిఎస్ఐకి లింక్ చేసుకోలేదండి బ్యాంక్ అకౌంట్, అంటే బ్యాంక్ ఖాతాని. సో దాన్ని ఏ విధంగా చూసుకోవాలండి అని చెప్పేసి మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఆధార్ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవ్వాలి. ఓకే, దీనికి సంబంధించిన లింక్ కూడా ఏ విధంగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఈ విధంగా అంటే మీరు చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానివ్వండి, మీకు ఇక్కడ చెక్ ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ సంబంధించిన ఆధార్ అని క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేయాలి. మీ ఆధార్కి ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఏదైతే ఎన్పిఎస్ఐ సర్వర్తో మ్యాప్ అయిందో, సో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే కనబడుతుందన్నమాట. ఓకే, సో ఆ యొక్క బ్యాంకు అంటే ఆ బ్యాంక్ పేరు కనిపిస్తుంది. అయితే ఆ యొక్క బ్యాంక్ అనేది మీరు అమ్మఒడికి ఇచ్చారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక అదే బ్యాంకు మీరు సచివాలయంకి వెళ్ళి, ఓకేనా, సచివాలయంకి వెళ్ళి అదే బ్యాంక్ అకౌంట్ నెంబరు వాళ్ళకి ఇవ్వండి. లేదనుకుంటే మీరు మీ యొక్క బ్యాంక్ వెళ్ళండి, అంటే మీరు అమ్మఒడికి ఏదైతే లింక్ చేశారో బ్యాంక్ అకౌంట్ అది ఇక్కడ కనిపించకపోతే కనుక మీరు మీ యొక్క బ్యాంక్ వెళ్ళండి. ఓకేనా, అమ్మఒడితో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదో ఉందో, సో ఆ యొక్క బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళేసి మీరు ఎన్పిఎస్ఐ సర్వర్కి లింక్ చేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. వాళ్ళైతే లింక్ చేస్తారు. సో ఎప్పుడైతే లింక్ చేస్తారో, సో వెంటనే మీకు మీరు ఏదైతే అమ్మఒడికి ఇచ్చారో బ్యాంక్ అకౌంట్ అది మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మీకు 4-3 బ్యాంకులు ఉన్నా కానివ్వండి, సో మీరు ఎన్పిఎస్ఐ సర్వర్తో ఏదైతే లింక్ చేస్తారో అది మాత్రమే చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అసలు ప్రీవియస్ వీడియో చెప్పాను క్లియర్గా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, ఒకసారి ఆ వీడియోని మీరు చూడండి. ఓకే, అయితే రీసెంట్గా ఎవరైతే ఎన్పిఎస్ఐకి లింక్ చేసుకున్నారో, అట్లాగే ఎవరైతే రీవెరిఫికేషన్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ తప్పులు సరి చేసుకున్నారో, అట్లాంటి వాళ్ళు అందరికి కూడాను ఒక కొత్త లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఓకేనా, అదే విధంగా చూడాలి అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తానంటే ఈ లింక్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. దీనికి సంబంధించిన లింక్ ఇవిడే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అక్కడ మీకు సర్వర్ 1 సర్వర్ 2 అని చెప్పేసి రెండు లింక్స్ ఉంటాయి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి, సర్వర్ 1 సర్వర్ 2 ఆ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు సర్వర్ 1 సర్వర్ 2 అని చెప్పేసి రెండు లింక్స్ ఉంటాయి. వాటిని ఫైండ్ చేసి వాటిలో ఏదోటి మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ సంబంధించిన డిస్ట్రిక్ట్, అలాగే మీ సంబంధించిన మండలము. ఓకే, సో ఆ మండలంలో ఏ స్కూల్లో మీరు చదువుతున్నారు, అంటే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు. చాలామంది ఏంటంటే ఇక్కడ మాకు ఫస్ట్ క్లాస్ చూపించలేదు, అలాగే సెకండ్ క్లాస్ చూపించలేదు, నైన్త్ క్లాస్ చూపించలేదు అని చెప్పేసి అడిగారు కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలండి, మీ స్కూల్కి సంబంధించినవి రెండు ఐడియాలు ఉంటాయి ఇక్కడ. ఫర్ సపోజ్ మీరు ఎంపీపీఎస్ స్కూల్లో మీ పిల్లల్ని చదివిస్తుంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎంపీపీఎస్ స్కూల్ సంబంధించినవి చాలా ఐడియాస్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో మీరు ఊరి పేరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి దాని పక్కన. లేకపోతే మీరు ఏదైనా శ్రీ చైతన్య స్కూల్లో మీరు చదివిస్తుంటే కనుక ఆ శ్రీ చైతన్య సంబంధించినవి రెండు ఉంటాయి ఐడియాలు. సో వాటిని ఫైండ్ చేయండి. ఓకేనా, రెండు చోట్ల మీకు శ్రీ చైతన్య ఉంటుంది, లేకుంటే మీకు 3-4 చోట్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వాటిని ఫైండ్ చేసి ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఏదో స్కూల్ మీరు సెలెక్ట్ చేసి మీరు డౌన్లోడ్ లిస్ట్ని క్లిక్ చేశారనమాట ఇక్కడ. అప్పుడు మీకు లోడింగ్ తీసుకుని ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎలిజిబుల్ లిస్టు, అలాగే మీ ఇక్కడ డౌన్లోడ్ రీవెరిఫికేషన్ లిస్ట్ అని చెప్పేసి రెండు కనిపిస్తాయి మీకు రెడ్ కలర్లో. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఒకటేమో ఎలిజిబుల్ లిస్టు, అలాగే ఇంకోటేమో రీవెరిఫికేషన్ లిస్టు. లాస్ట్ వీడియో చెప్పారు మీకు ఏ విధంగా చూడాలని చెప్పేసి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అందులో లేకపోతే అప్పుడు మీరు రీవెరిఫికేషన్ లిస్టులో చూడొచ్చు. ఓకేనా, అక్కడ మీకు అసలు ఇందుచేత రిజెక్ట్ అయింది అని చెప్పేసి మీకు క్లియర్గా ఉంటుంది. సో దాన్ని మీరు సరి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ ఎలిజిబుల్ లిస్ట్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు లిస్ట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఓన్లీ తాత్కాలిక జాబితా మాత్రమే. అయితే ఎవరికైతే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయో, సో ఇదే ఫైనల్ లిస్ట్ కూడా అవుతుంది. ఓకేనా, అయితే రీసెంట్గా ఎన్పిఎస్ఐ లింక్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రీవెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇట్లా చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇక్కడ క్లాస్ అని చెప్పేసి కనిపిస్తుంది సెంటర్లో. సో మీ పిల్లలు 9th క్లాస్ చదివితే ఇక్కడ 9ని ఫైండ్ చేయండి. 9ని ఫైండ్ చేసి మీరు ఇక్కడ పేరు చెక్ చేసుకోండి, తల్లి పేరు, అలాగే విద్యార్థిని పేరు లేదా విద్యార్థి పేరు ఇక్కడ మీకు ఉంటాయి, చెక్ చేసుకోండి.
ఓకే. సో చివరిలో మనకి స్టేటస్ ఉంటుందండి. ఓకే, మనకి ఇక్కడ ఇన్యాక్టివ్ అని చెప్పేసి ఉంటే కనుక మీరు తప్పనిసరిగా బ్యాంక్ వెళ్ళండి. ఎన్పిఎస్ఏ స్థితి మనకి ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎన్పిఎస్తో మ్యాప్ చేసుకోవాలి. యాక్టివ్లో ఉంటే ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఓకేనా, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కానివ్వండి, ఇన్యాక్టివ్లో ఉంటే సో అమౌంట్ పడదు అని చెప్పేసి అంటున్నారు. సో మీరు సరి చేసుకోండి. ఓకే, బ్యాంక్ వెళ్ళండి. ఇప్పుడు మీరు చూసారు కదా ఆధార్ వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేయాలని చెప్పేసి. అక్కడ మీకు ఏ బ్యాంకు అకౌంట్ చూపిస్తే ఆ బ్యాంక్ అకౌంట్ని మీరు సచివాలయంలో ఇవ్వండి, సరిపోతుంది. లేదనుకుంటే మీరు బ్యాంక్ వెళ్ళి మీరు మ్యాప్ చేసుకోండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న దృష్టిని చెప్తానండి. సో మళ్ళీ మనకి లిస్ట్ అనేది ఇక్కడ అప్డేట్ చేశారు. సో నేను చాలామంది చెక్ చేశాను, ఇంతకుముందు రీవెరిఫికేషన్లో ఉన్న వాళ్ళు, అట్లాగే ఎన్పిఎస్ఏ స్థితి ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళు సో సరి చేసుకున్నారు. సో వాళ్ళు ఇక్కడ యాక్టివ్ అని చెప్పేసి చూపించింది. సో అట్లాగే ఎలిజిబిలిస్ట్లో కూడా వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా, అందుకే మీకు చెప్తున్నాను, మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి, వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.